ఉచిరెడ్డిపాలెం మండలంలోని కాగులపాడు ఆర్చ్ వద్ద అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న వారిపై ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ అహ్మద్ బాషా, సబ్ ఇన్స్పెక్టర్ పాపిరెడ్డి, ఉచిరెడ్డిపాలెం సర్కిల్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ దాడులు నిర్వహించారు. ఈ దాడులలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన 362 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, తమకు రాబడిన సమాచారం మేరకు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిని పట్టుకున్నామని అన్నారు. వారి వద్ద నుంచి కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం ఎన్డీపీఎల్ అమృత్ సిల్వర్ కప్ ఇండియన్ బ్రాందీని కూడా స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వారి వద్ద ఉన్న హుండా యాక్టివా స్కూటీని సీజ్ చేశామని అన్నారు. ముద్దాయిలను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామని అన్నారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్ పరిధిలో ఎవరైనా అనధికారికంగా మద్యం విక్రయించినా, నిషేధిత గుట్కాలను విక్రయించినా, ఇసుకను అక్రమంగా రవాణా చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అనధికారికంగా ఎవరైనా ఈ పనులు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలా చేయడం అలా చేస్తారు. స్కూటీ ఎస్సీబీ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి శ్రీలక్ష్మి మేడం గారి ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ హుస్సేన్ బాషా గారు, వారి సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి పాపిరెడ్డి గారు, తర్వాత నేను సూర్యనారాయణ బుచ్చిరెడ్డిపాలెం ఎస్సీబీ ఇన్స్పెక్టర్ మరియు మా ఎస్ఐ ఎన్జీ గారు, మా సిబ్బంది అందరం కలిసి ఎస్సీబీ నేరాల కోసం కాగులపాడు వద్ద NH-67 వాహనాలు తనిఖీ చేయించుండగా సుమారు 4:30 సమయంలో, ఈ రోజున 13/9/2021 సుమారు 4:30 సమయంలో ఒక టూ వీలర్ నెంబరు డీటెయిల్స్ AP-39CY-29-08 అనే టూ వీలర్పై ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి ఉత్తేటి మహేష్ రెడ్డి, అంతేగా ఉత్తేటి మహేష్ రెడ్డి, రెండు కే కోరికల మహేంద్ర అనే ఇద్దరు వ్యక్తులు 218 బాటిల్స్ బండిపై పెట్టుకొని వస్తుండగా, మరియు మూడో వ్యక్తి రాజ్కుమార్ అనే ఇంకొక వ్యక్తి, అతని చేతిలో 144 బాటిల్స్ మద్యం బాటిల్స్ మొట్లో పెట్టుకొని ఉండగా, అనుమానంతో నిలుపుదల చేసి తనిఖీ చేయగా మొత్తం 218 బాటిల్స్ ఒక మూట, 144 బాటిల్స్ ఒక మూట, మొత్తం 362 బాటిల్స్ అమృత్ సిల్వర్ కప్ VSOP ఇండియన్ బ్రాండ్ కర్ణాటక ఎక్కడింది. కర్ణాటకలో ఒక్కొక్క బాటిల్ని 70 రూపాయల చొప్పున తీసుకొచ్చి ఇక్కడ అధిక రేటుకి 150 రూపాయల చొప్పున ఒక్కొక్క బాటిల్ అమ్ముకోవడానికి ఈ మహేష్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరి సహకారంతో, ఈ రాజ్కుమారు మరియు మహేంద్ర అనే వ్యక్తుల సహకారంతో ఇక్కడ అధిక రేట్లకు అమ్ముటానికి తీసుకొని వచ్చాడని వాళ్ళు తెలియజేశారు. వారి వద్ద నుంచి ఈ 362 మద్యం బాటిల్స్ను 180 ml కెపాసిటీ గల సిల్వర్ కప్ VSOP ఇండియన్ బ్రాండ్ 180 ml కెపాసిటీ బాటిల్స్, 362 బాటిల్స్, అట్లానే స్కూటీ AP-39CY-29-08 అనే నెంబర్ గల యాక్టివా 125cc టూ వీలర్ని సీజ్ చేయడం జరిగింది. వారి ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారిపై కేసు నమోదు చేసి వారిని జుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకి హాజరుపరుస్తాం. ఎవరైనా ముగ్గురు ఈ స్కూటీలో వెళ్తున్నారా? ఇద్దరు వచ్చేసి స్కూటీ మీద ఉన్నారు,
మూడో పర్సన్ వచ్చేసి అక్కడ కాగులపాడు ఆర్చి వద్ద బస్ స్టాప్ దగ్గర ఉన్నాడు. ముగ్గురు ఒకే ప్లేస్ లో ఉన్నారు. ఇద్దరేమో టూ వీలర్ లో ఒక మోటార్ పెట్టుకొని ఉన్నారు. థర్డ్ పార్టీ వచ్చేసి ఒక మోటార్ చేతిలో పట్టుకొని పొజిషన్ లో ఉన్నాడు. అంటే వేరే చోటికి తీసుకొని వెళ్ళడానికి కోసం ఉన్నారు. వారిని ఐడెంటిఫై చేసి వాహన తనిఖీ చేసే క్రమంలో వారిని ఐడెంటిఫై చేసి మేము వాటిని వెరిఫై చేస్తే ఈ విధంగా ఒక మూటలో 218 బాటిల్స్ ఆ 218 బాటిల్ స్కూటర్ మీద స్కూటీ మీద పెట్టుకొని ఆ బండిపై మహేష్ రెడ్డి అనే వ్యక్తి మహేష్ రెడ్డి వెనకమాల మహేంద్ర అనే వ్యక్తి ఉన్నారు. రెండో పర్సన్ రాజ్కుమార్ అనే పర్సన్ చేతిలో 144 బాటిల్స్ కల ఒక బ్యాగ్ ఉంది. మొత్తం కలిపి 362 బాటిల్స్. వారు చెప్పింది ఏంటంటే ఈ వ్యక్తికి ఈ రాజ్కుమార్ అనే వ్యక్తికి 144 బాటిల్స్ ఇచ్చి ఈ 218 బాటిల్స్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తున్నాము అని చెప్పి చెప్పారు. అంటే ఈ దీని అంతటికి సూత్రధారి ఈ మహేష్ రెడ్డి అనే వ్యక్తి. ఈ మహేష్ రెడ్డి అనే వ్యక్తి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తాడు. ఇతను కాగులపాడు గ్రామం. అయితే ఇతను ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసే క్రమంలో బెంగళూరు నుంచి ఒక్కో బాటిల్ 70 రూపాయల చొప్పున కొనుగోలు చేసి ఇక్కడ దాన్ని 150 రూపాయల చొప్పున అంటే అధిక రేట్లకు అమ్ముకోవడానికి తీసుకొని వచ్చినట్టుగా చెప్పాడు. మొత్తం ఎన్ని బాటిల్స్ తీసుకొచ్చానంటే మొత్తం సుమారు 400 బాటిల్స్ తెచ్చానని చెప్పాడు. అతను చెప్పిన మాట 8 కేసులు తెచ్చానని చెప్పాడు. 362 బాటిల్స్ మనకి దొరికింది. వీటి వారి ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి తర్వాత 2 వీలర్ స్కూటీ AP39 CY 29 08 యాక్టివా 2 వీలర్ని సీజ్ చేసి వారి ముగ్గురిని కూడా జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం రేపు ఉదయాన్ని కోర్టుకి హాజరు పరుస్తాము. ఈరోజు సాయంత్రం 4:30 గంటలకి డిటెక్షన్ జరుగుతుంది. ఎవరైనా సరే ఈ బుచ్చిరెడ్డిపాలెం స్టేషన్ పరిధిలో గల బుచ్చిరెడ్డిపాలెం సంఘం దళదత్తి మండలాల్లో ఎలాంటి అనధికార మద్య విక్రయాలు జరుగుతున్నా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ లాంటి మద్యం విక్రయాలు జరుగుతున్నా, ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా, తర్వాత అట్లానే నిషేధిత గుట్కాలు కానీ గాంజా ఇట్లాంటి మత్తు పదార్థాలు అమ్ముతున్నా, స్టోర్ చేసి పెట్టుకున్నా, వీరు మాకు సమాచారం ఇస్తే వారిపై దాడులు చేసి సమాచారం ఇచ్చిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత వ్యక్తులపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. మేడం గారు ఆదేశాల ప్రకారం ఇది ఇన్స్పెక్టర్ హుస్సేన్ బాషా మరియు వారి ఎస్ఐ అయినటువంటి పాపిరెడ్డి వారి సిబ్బంది మరియు నేను నా టీము నేను సూర్యనారాయణ ఎస్సీబీ ఇన్స్పెక్టర్ బుచ్చిరెడ్డిపాలెం మా ఎస్ఐ గారు అంజయ్ గారు మరియు మా సిబ్బంది అందరం కలిసి ఈ యొక్క డిటెక్షన్ చేయడం జరిగింది. మీకు కూడా వీటికి సంబంధించి ఏదైనా ఎక్కడైనా అనధికార మధ్య విక్రయాలు జరుగుతున్నా, ఎవరైనా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ లాంటివి ఏదైనా నమ్ముతా ఉన్నా, తర్వాత ఇసుకు ఏదైనా అక్రమ రవాణా చేస్తున్నా, నిషేధిత గుట్కాలు కానీ అట్లానే గాంజా కానీ ఇట్లాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తున్నా, స్టోర్ చేస్తున్నా, మీరు సమాచారం ఇస్తే ఖచ్చితంగా సంబంధిత వ్యక్తులపై ఖచ్చితంగా కఠినమైనటువంటి చట్టరీత్యతలు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను.